గోవిందం రామ రామేతి మధురం మధురాక్షరం. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. గాయత్రీ స్వరూపమైనటువంటి సభకు నమస్కారం. గత వారం రామాయణంలో మనము భరతుణ్ణి అతని సైన్య పరివారాన్నంతా కూడా శృంగపేరిపురం నుంచి గుహుడి యొక్క పరివారము సహాయం తీసుకొని వారంతా గంగానదిని దాటి అందరూ గంగకు అవతల తీరానికి వచ్చారు అని నిర్ణయించుకున్న తర్వాత మహాత్ముడైనటువంటి భరతుడికి సేన యొక్క క్షేమమంతా తెలిపిన తర్వాత ఇక బయలుదేరదాం పదండి అని వారంతా కూడా అక్కడి నుంచి భరద్వాజ మహాముని ఆశ్రమం వైపు వెడుతూ ఆశ్రమానికి దూరంలో సైన్యాన్ని నిలబెట్టి అక్కడి నుంచి వశిష్ఠాది మంత్రులతో వశిష్ఠుడు మంత్రులతో సుమంత్రాది మంత్రులతో భరతుడు భరద్వాజ ఆశ్రమం వైపు వెడుతూ ఉండగా అక్కడ ఆపాం మనం. తన బలాన్నంతా అక్కడ ఆపి అక్కడి నుంచి బయలుదేరి భరద్వాజముని ఆశ్రమంలోకి వెళ్ళాడు భరతుడు. వెళ్ళగానే దివ్య తేజో సంపన్నుడైనటువంటి భరద్వాజ మహర్షి వారిద్దరిని అక్కడ చూసి వశిష్ఠ మహాముని గుర్తుపట్టారు. వశిష్ఠ మద దృష్టైచ భరద్వాజో మహాతప. వశిష్ఠ మహర్షిని చూడగానే శిష్యులతో ఆయన అర్ఘ్యపాద్యాలు తీసుకొని రండి, మహర్షి వచ్చారు అని ఆయనకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. పిమ్మట దశరథుడు భరతుడు తన యొక్క పరిచయాన్ని ప్రవర ద్వారా ఆయనకి చేసుకోవడం జరిగింది. వశిష్ఠో భరతశ్చైవం ప్రపచ్చత్తు రణామయం శరీరే అగ్నిషు వృక్షేషు శిష్యేషు మృగపక్షిషు. వశిష్ఠుడు భరతుడు ఇద్దరు కూడా ఆ మహాముని యొక్క ఆరోగ్య పరిస్థితి, శిష్యులు ఎలా ఉన్నారు, ఆశ్రమం ఎలా ఉంది, అగ్ని కార్యాలు సరిగ్గా జరుగుతున్నాయా అని ఆయన యొక్క క్షేమ సమాచారాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. అంతా కుశలమే, అంతా బాగున్నది అని ఆయనకు భరద్వాజ మహామునికి ఒక చిన్న సందేహం వచ్చిందిట. వచ్చి కచ్చిన్న తస్యా పాపస్య పాపం కర్తుమిహిచ్చేసి అకంటకం భోక్తుమనారాజ్యం తస్యా మజస్య చ. నీకు నీ తల్లి అయినటువంటి కైకేయి ద్వారా రాముడి రాజ్యమంతా సంపాదించి పెట్టింది కదా ఆవిడ, నీకు ఆ రాజ్యమంతా కూడా లభ్యమైంది, రాముణ్ణి వనవాసానికి పంపించి వేశారు, ఇప్పుడు ఇంత సేనతో బయలుదేరి వచ్చావు, శత్రుశేషము రుణశేషము ఉండకూడదు అనేటువంటిది రాజనీతి కాబట్టి రాముడికి ఏమన్నా అపకారం తలపెట్టడానికి వచ్చావా అని అడిగట భరతుడిని. ఎవరికన్నా వచ్చే సందేహం కదండి, విశేషమైనటువంటి సేనను తీసుకొని వస్తే ఎప్పుడైతే ఈ ప్రశ్న వేశాడో హతోస్మి ఇది మా మేమం భగవాన్ అభిమన్యతే భరతుడు అన్నట్ట. గుహుడు కూడా ఈ ప్రశ్న వేశాడు, కానీ గుహుడు వేశాడు అంటే నేను అర్థం చేసుకోగలను, ఆటవికుడు అజ్ఞాని ప్రపంచ జ్ఞానం లేనటువంటి వాడు ఆయన ఈ ప్రశ్న అడిగాడంటే నేను అర్థం చేసుకోగలను, భగవాన్ మీరు సర్వజ్ఞులు త్రికాలజ్ఞులు అన్ని విషయాలు తెలిసినటువంటి వారు, మీబోటి వారు అడిగారు అంటే హతోస్మి అంటే ఈరోజుతో నేను చచ్చిపోయాను అన్నట్ట. అంత బాధపడ్డాడు భరతుడు, వలవలవల ఏడుస్తూ ఇక నేను బ్రతికి ఉండడం వృధా, మీరు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే అందరికీ ఈ విధమైనటువంటి ఆయనకి
తెలిసినప్పటి నుంచి లోపల 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 పాపం మదన పడుతున్నాడు అతను. పరిస్థితి ఎటువంటిది అంటే అగ్నిహోత్రం ఉన్నది కానీ అగ్నిహోత్రం ఉన్నదని తెలియకుండా ఎలా అయితే ధూమేనో విదేతయ్యవ అగ్ని ఉన్నదో ఆయన యొక్క క్యారెక్టర్ మంచివాడనే విషయం బయటికి రాకుండా ఈ తల్లి చేసినటువంటి పని వల్ల ప్రజలందరూ కూడా భరతుడు కూడా అటువంటి వాడే అనుకుంటారు. సహజమే కదా, నా అన్నయ్య అట్లాంటి వాడైతే తమ్ముడు అట్లాంటి వాడే అనుకుంటారు, తమ్ముడు అలాంటి వాడైతే అన్న లాంటి వాడే అనుకుంటారు, లోకం తీరది. కాబట్టి తల్లి అటువంటిది కాబట్టి కుమారుడు కూడా అటువంటి వాడే అనుకుంటున్నారు. దానికి తోడు ఈయన ఇలా అడిగేటప్పటికీ ఏడ్చాట, ఏడ్చి నేను వచ్చిన ఉద్దేశము త్వం మానేమం గతాం మత్వా ప్రసాదం కర్తుమర్హసి సంసమే భగవాన్ రామక్వ సంపతి మహీపతి అనేటప్పటికీ రాముణ్ణి ఇక్కడి నుంచి వనవాసం నుంచి తీసుకువెళదాం, నా మూలంగా రాముడికి ఈ కష్టం వచ్చింది కాబట్టి ఈ కష్టము నేను అనుభవించాలి తప్ప రాముడు ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఆయన్ని తీసుకువెళ్ళడానికే మేము బయలుదేరాం. ఈ సైన్యనంతటితో ఎక్కడ రాముడు కనబడితే అక్కడే అభిషేకం చేసి వెంటనే అభిషిక్తుడైనటువంటి ఆ మహారాజుని ఊరేగింపుగా మేము అయోధ్యకు తీసుకొద్దామనే ఉద్దేశంతో సైన్యాన్ని తీసుకువెళ్తున్నానే తప్ప రాముడి మీద దండెత్తుదామనే ఆలోచన ఏనాడు నాకు కలగదు అనేటప్పటికీ ఆయన కూడా ఊరడించి లోకానికి నీ విషయం తెలియాలని అడిగాను తప్ప ఈ విషయం నాకు తెలియనిది కాదు, నువ్వు కూడా ధర్మాత్ముడివే, నీ కీర్తి అంతా కూడా వ్యాపించాలని ఈ ప్రశ్న వేశాను. జానే చైతన్యమస్థం తే దృఢీకరణమస్థితి అపృచ్ఛత్వాం తథా వ్యర్థం కీర్తిం సమభివర్ధేన్. నేను ఒకవేళ అడగకపోతే, నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నీ కీర్తి ఎలా వ్యాపిస్తుంది, నీ మనసులో ఉన్న విషయం అందరికీ ఎలా తెలుస్తుంది, అందువల్ల అడిగాను అని ఆయన్ని అనునయించి అక్కడి నుంచి, సరే రాముడు ఎక్కడున్నాడో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు రాముడి గురించి చెప్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చాము అన్నట్ట భరతుడు. అలాగే తప్పకుండా చెప్తాను, రాముడు ఎక్కడున్నాడో చెప్పి మిమ్మల్ని అక్కడికి పంపిస్తాను, అయితే ఈ పూట నేను ఇచ్చేటువంటి ఆతిథ్యం స్వీకరించండి అన్నట్ట భరద్వాజ మహాముని. జానేత్వాం ప్రీతి సంయుక్తం తుష్టేత్వం ఏనకేనచిత్ సేనాయాస్తు తవైతస్య కర్తుమిచ్చామి భోజనం. రాముడు ఎక్కడున్నాడో తెలుసు, నీకు ఆహ్లాదం కలిగించే విషయం చెప్తాను, అయితే ఈ పూట ఇక్కడుండి నేను ఇచ్చేటువంటి ఆతిథ్యం స్వీకరించండి అన్నట్ట. అంటే భరతుడు అన్నట్ట, మీరు ఇంతకుముందే మాకు అన్నీ కూడా ఫలాలు ఇచ్చారు, అర్ఘ్యమిచ్చారు, పాద్యమిచ్చారు, కాబట్టి ఇంతటితో తృప్తి చెందుతాము, మీరు అనుమతిస్తే మేము వెళతాము అన్నట్టు వెళ్ళే తొందరలో ఉన్నాడు. రాముడి దర్శనం కావాలి, ఆయనకి రాముడిని చూడాలి, రాముడి పాదాల మీద పడి వేడుకోవాలి, క్షమాపణ, గుండె బరువెక్కి ఉన్నాడు, ఆ గుండె బరువును దించుకోవాలి ఆయన. అందుకనే ఆయన అలా అన్నాడు, కాదు కాదు నువ్వు ఉండాల్సిందే అన్నాడు. మళ్ళీ మనకు గుర్తుంటే కనుక మీకు వశిష్ఠుడు విశ్వామిత్రుడు సంవాదం, విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు జరిగినటువంటిది బాలకాండలో విన్నాం ఈ కథ. మళ్ళీ అదే పరిస్థితి, కాదు ఉండాల్సిందే అన్నది ఆయన. సరే అని మహర్షి మాట కాదనలేక, తప్పకుండా మీరు చేసినటువంటి ఈ ఆతిథ్యం, మీరు ఇవ్వబోయేటువంటి ఆతిథ్యం స్వీకరిస్తాను అన్నట్టు. అనగానే, సరే నువ్వు అంత దూరం సైన్యాన్ని అక్కడ పెట్టేందుకు వచ్చావు అని అడిగట్టే. అడిగితే రాజ్ఞాచ భగవన్ నిత్యం రాజపుత్రేణ వాసద యత్నత పరిహర్తవ్య విషయేషు తపస్వినః. ప్రయత్నపూర్వకంగా రాజులు కానీ రాజకుమారుడు కానీ రాజపరివారం కానీ ప్రయత్నపూర్వకంగా తపస్సులు తాపసులు ఉండేటువంటి చోటకి వెళ్ళకూడదు అనేటువంటిది రాజనీతి కాబట్టి వాళ్ళని నేను ఇక్కడ దాకా తీసుకురాలేదు, వాళ్ళని అక్కడే వదిలిపెట్టానగానే ఈయన ఒకసారి నవ్వి, వారందరినీ కూడా రమ్మనండి, వారందరికీ కూడా నేను ఆతిథ్యం ఇవ్వదలుచుకున్నాను, లక్షల కొలది ఉన్నటువంటి సైన్యానికి నేను ఆతిథ్యం ఇస్తాను అన్నట్ట. అనగానే సరే వాళ్ళని రమ్మని కబురు వెళ్ళింది, వాళ్ళందరూ వస్తున్నారు దగ్గరికి, సేనంతా ఇక్కడికి చేర్చండి అని ఈయన ఆజ్ఞాపించాడు భరతుడు. సేనంతా వస్తోంది. భరద్వాజ మహర్షి ఆయన అగ్నిశాలాం ప్రవిశ్యాధ్య పీత్వాప పరిమృజ్యచ. అగ్నిశాలలోకి వెళ్ళారు, ఆయన వెళ్ళి ఆచమానం చేశారు. పీత్వాచ అంటే ఆచమానం చేశారని. పరిమృజ్యచ దుఃఖపరిమృజ్యా మనం అంటున్నాం కదా, అది ఆయన ఒకసారి పెదవులు తుడుచుకున్నారు. తుడుచుకొని ఆయన అక్కడి నుంచి ఆతిథ్యశ్చ క్రియాహేతో విశ్వకర్మాన్ మహ్వాహ్వయేత్. విశ్వకర్మని ఆహ్వానించాడు. విశ్వకర్మను ఆహ్వానించి ఇలా వీరందరికీ కూడా లక్షల కొలది సైన్యం ఉన్నది, వీరందరికీ కూడా నేను ఆతిథ్యం ఇద్దామనుకుంటున్నాను, కాబట్టి నువ్వు వీరందరికీ అతిథి గృహాలు నిర్మించవలసింది అని ఆజ్ఞాపించాడు. ఆహ్వయే విశ్వకర్మాణం అహం త్వష్టారమేవ చ ఆతిథ్యం కర్తుమిచ్చామి తత్రమే సంవిధీయతాం ఆహ్వయే లోకపాలాం స్త్రీన్ దేవాన్ శుక్రముఖాం సదా ఆతిథ్యం కర్తుమిచ్చామి తత్రమే సంవిధీయతాం అని. అంతేకాకుండా మళ్ళీ ఆయన ఇంద్రుడు
యమ వరుణ కుబేరాదులను ఆహ్వానించట ఆహ్వానించి వీరందరికీ కూడా నేను ఆతిథ్యం చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి మీ మీ సత్యానుసారము వీరందరికీ కూడా నాకు సహాయం చేయవలసింది అని వారందరూ వచ్చేశారు. ఆహ్వయే దేవగంధర్వాన్ విశ్వావసూన్ మహాహుహూన్ తథైవ అప్సరసో దేవి గంధర్వీశ్చాపి సర్వశః. దేవతలని గంధర్వులని అందరినీ ఆహ్వానించట వాళ్ళందరినీ పిలిచి గాన వినోదాల కొరకు గంధర్వులను అలాగే ఘృతాచీ మదీచ విశ్వాచీ మిశ్రకేసి అలంబుసాం అనేటువంటి ఘృతాచీ విశ్వాచి మిత్రకేసి అలంబుస నాగదంత హేమ ఇత్యాది అప్సరసలందరినీ కూడా ఆహ్వానించాట. ఆహ్వానించి ఇంకా ఆయన ఇంకా మిగతా వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. వరం కురుక్షే దివ్యాం వాసో భూషణపత్రవత్. ఈ వనంలో ఉన్నటువంటి వృక్షాలు అందరూ కూడా ఔషధులు. అంతేకాకుండా ఇహమే భగవాన్ సోమో విదత్తామున్నముత్త అన్నముత్తమం భక్ష్యం భోజ్యంచ చోక్ష్యంచ లేఖ్యంచ వివిధాన్ బహూన్. చంద్రుణ్ణి పిలిచాట. చంద్రుడు ఆహ్వానించి నువ్వు భక్ష్యములు భోజ్యములు చోక్ష్యములు లేఖ్యములు పానీయాదులు ఇత్యాదులన్నీ కూడా ఈ వచ్చిన వారందరికీ కూడా నువ్వు తయారు చేయవలసింది అని ఆయన్ని కోరారట. మనసా ధ్యాయతత్తస్య ప్రాంగుమ్యస్య కృతాంజలి అజగుస్మాని సర్వాణి దేవతాని పృథక్ పృథక్. ఆయన మనసులో ఎట్లా అయితే ధ్యానం చేస్తున్నాడో అలా అలా దేవతలందరూ ప్రత్యక్షమవుతున్నారు. ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయన ఏది కోరితే అది చేయడానికి వారందరూ కూడా సిద్ధం సంసిద్ధులై సిద్ధంగా ఉంటున్నారు వారందరూ కూడా. అలాగే వాయువుని ప్రార్థించాట. సుగంధ వాయువులు వీచి వీరందరికీ కూడా ఆహ్లాదం కలిగించమని. అలాగే అప్సరసలందరినీ చక్కగా దేవగంధర్వాదులతో వాళ్ళు తుంబురు నారదాదులను కూడా పిలిచాట. నారదుడు అంటే ఈ నారదుడు కాదు, ఇంకొక నారదుడు. నారదుడు అనేటువంటిది ఒక పీఠం, మళ్ళీ అది కూడా మనం తెలుసుకోవాలి. వ్యాసపీఠం లాగా వ్యాసుడు అనేటువంటి ఆయన ఒక్కరే అనుకుంటాం మనం, వ్యాసపీఠం అది. అలాగే ముఖ్యమంత్రి అన్నట్టు అలా ముఖ్యమంత్రులు ఎందరో వస్తుంటారు. ఈ తుంబురు నారదాదులు వాళ్ళని దానం చేయడానికి వాళ్ళని పిలిచాట. అలాగే వెలగ చెట్లు పనస వృక్షాలు మాదీఫల వృక్షాలు ఉసిరి వృక్షాలు ఇత్యాదివన్నీ కూడా అక్కడ ఏర్పాటయ్యేటట్టుగా వనమంతా మారిపోయేటట్టుగా తయారు చేశాట. అలాగే ఈ విశ్వకర్మ యొక్క మహత్యంతో నాలుగిండ్ల భవంతులు అక్కడ ఏర్పాటయ్యాయి. చతుశాలాని శుభ్రాణి శాలాశ్చ గజవాజినాం హర్మ్య ప్రాసాద సంబాద తోరణాన్ని శుభానిచ. అలాగే గుర్రాలకు వేరువేరు శాలలు, అశ్వాలకు వేరువేరు మన గజాలకు వేరువేరు శాలలు మేడ ఒకదానికొకటి అందుకొని రో హౌజెస్ అంటాం ఇప్పుడు మనం. అలాగా మేడలు రాజభవనాలు ప్రసాదాలు అన్నీ కూడా అక్కడ క్షణకాలంలో ఏర్పరచబడ్డాయి. ఆయన యొక్క తపశ్శక్తి చేత దేవతలందరూ అక్కడ పూనుకొని ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక పెద్ద రాజభవనం నిర్మించారట. రాజభవనం నిర్మించి ఆ రాజభవనంలో దాని ముఖద్వారంలో దివ్యమైన మాలలతో దాన్ని అలంకరించి సుమనోహరంగా ఉంది ఆ రాజభవనం. సువాసనలతో గుబాళిస్తోంది ఆ రాజభవనం అంతా కూడా. అక్కడ ఒక పెద్ద దివ్యమైనటువంటి ఆసనం ఒకటి ఏర్పరిచారు. పెద్దని పెద్ద రాజు కూర్చునేటువంటి ఆసనము, దానికి కుడివైపున దానికి ఎడం వైపున చిన్న చిన్న ఆసనాలు, మంత్రులు వారి వారి స్థాయిని బట్టి వారు కూర్చోడానికి సరిపడే ఆసనాలు అవన్నీ ఏర్పరిచి భరతుడికి చెప్పాట, నువ్వు ఈ లోపలికి వెళ్ళు, ఈ మందిరం నీది, ఇది రాజమందిరం అని భరద్వాజ మహర్షి చెప్పాడు. భరతుడు లోపలికి వెళుతున్నాడు. భరద్వాజుడు చూస్తున్నాడు ఏం చేస్తాడు భరతుడు అని. లోపలికి వెళ్ళాడు. ఆ ఉన్నటువంటి ఆసనము ఉన్నతాసనము రాజాసనం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాడు. శిరస్సు వంచి అక్కడ పాదాభివందనం చేశాడు. రాముడు కూర్చోవాలి ఇక్కడ, నాది కాదు అని అక్కడ ఉన్నటువంటి వింజామర తీశాడు. వింజామర తీసి ఒకసారి అక్కడ రాముడు ఉన్నట్టుగా భావించి ఆ ఆసనానికి ఒకసారి విసిరి ఆ వింజామర పక్కన పెట్టి పక్కన ఉన్నటువంటి మంత్రులు కూర్చునేటువంటి ఆసనంలో భరతుడు కూర్చున్నాడు. భరద్వాజ మహర్షి మనసులో అనుకున్నాడు, ఆయన ఒక పరీక్ష పెట్టాడు భరతుడికి, నిజంగానే వెడుతున్నాడా లేదా లోపల రాజ్య కాంక్ష ఏమన్నా ఉన్నదా అని. ఎప్పుడైతే భరతుడు ఆ రాజాసనం మీద కూర్చోలేదో భరద్వాజ మహర్షి అత్యంత ఆనందభరితుడయ్యాడు, చాలా సంతోషించాడు. మంత్రులందరూ కూడా వారి వారి ఆసనాల్లో కూర్చున్నారు. అక్కడి నుంచి వశిష్ఠాదులందరూ వచ్చారు, సుమంత్రాదులందరూ వారందరూ అక్కడ కూర్చున్నారు. అప్పుడు భరద్వాజ మహర్షి ఆదేశం మేరకు, కుబేరుడు ఆదేశం మేరకు 20,000 మంది అప్సరసలు అక్కడికి వచ్చి గానం చేయడం మొదలుపెట్టారు, నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఇలాగే నారదుడు తుంబుడు తుంబురుడు గోపుడు అని గంధర్వరాజులు కూడా వచ్చి భరతుడు ఎదుట గీతాలు ఆలాపిస్తున్నారు. ఆనందంగా వారందరూ కూడా అది ఆస్వాదిస్తున్నారు. భరతుడు మాత్రం ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అండి, అన్నీ పెడతారు ఎదురకుండా,
పంచభక్ష పరమాన్నము పల్లెమూలో పోసి ఇచ్చిన మాణిక్యం చేతికిచ్చిన మాటలాడదు రామచిలుక గూడు చిన్నబోయేరా అని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒక తత్వగీతం ఆలాపిస్తారు. అంటే మనిషి వెళ్ళిపోయిన తర్వాత శరీరంలో నుంచి ఆయనకి ఎంత ఇష్టమైనా సరే నీకు ఇష్టమని తీసుకొచ్చాను నాన్న, ఈ కాకినాడ కాజా పెట్టాను తిను అంటే తినలేడు శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత. అదే పరిస్థితి జీవచ్ఛవంలా ఉంటారు ఒక్కోసారి సందర్భంలో. అంటే ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన ఆయన కుమారుడో కూతురో ఎవరో అనుకోండి, కొడుకో కూతురో, వాళ్ళకి నీకు ఇష్టం కదా అని ఆ సమయంలో నేను అది తీసుకొచ్చాను ఇది తీసుకొచ్చాను తిను తినకుండా ఉంటే నీరసిస్తావు అన్నా సరే మనస్సు ఉండదు. అలాగే భరతుడికి ఇవన్నీ పెట్టినా కానీ మనస్సు మాత్రం రాముడి మీదే ఉన్నది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని భరతుడి ఆలోచన ఉంది. మిగతా వాళ్ళందరూ మాత్రం దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక్ష్యూంశ్చ మధుచుల మధులాజంశ్చ భోజయంతి స్వాహవాన్ ఇక్ష్వాకు వరయోధానాం చోదయంతో మహాబల. ఋషి ప్రభావంతో ఆయన చేసినటువంటి సంకల్ప బలం వల్ల అక్కడ ఇక్షు నదులు అంటే చెరుకు రసాలతో నదులు ప్రవహిస్తున్నాయి. అలాగే బావులు, ఈ సురబావులన్నీ కూడా అక్కడ తయారైనాయి. ఎవరికి ఏది కావాలంటే అది, ఎవరికి ఏ విధంగా ఉండాలనుకుంటే అలా ఉండడానికి. నైవ అయోధ్యం గమిష్యామి నగమిష్యామి దండకాన్, అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఆ యొక్క భక్ష్య భోజ్య చోహ్యలే శాఖ సూప దది గుడగృత పానీయ సైతాలన్నీ కూడా తీసుకుని వాటిల్లో ఆనందంగా అనుభవిస్తూ నైవ అయోధ్యాం గమిష్యామి నగమిష్యామి దండకాన్. ఇంకా మనం అయోధ్యకి ఎందుకురా వెళ్ళడం, ఇక్కడే బాగుంది కదా. దండకారణ్యానికి వెళ్ళడం ఎందుకు, రాముడు అక్కడే ఉండని భరతుడు ఇక్కడే ఉండని మనం ఇక్కడే ఉండొచ్చు, ఇదే ఆనందంగా ఉంది అని వాళ్ళందరూ కూడా సంతోషంగా కేరింతలు కొడుతూ స్వర్గయామిది చా బ్రువాన్, స్వర్గం అంటే ఇదేరా, ఇక్కడే ఉన్నది స్వర్గం. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి కొంతమంది అప్సరస స్త్రీలు వాళ్ళందరికీ కూడా స్నానం చేద్దాం అనుకున్నటువంటి వారికి నలుగుబట్టి శుభ్రంగా స్నానాలు చేయిస్తున్నారట. ఒళ్ళు బట్టే వాళ్ళు కొంతమంది, ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరుస్తున్నారు. అలాగే చిన్న పాత్రలు పెద్ద పాత్రలు వెడలిపైన ముఖాలు అన్నీ బంగారంతో అక్కడ ప్రత్యక్షమైపోయినాయి. అది చూస్తే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. జీలకర్ర కలిపినటువంటి మజ్జిగలు, తెల్లని పెరుగులు, అన్ని రకాల పాలు, వేరువేరు సిద్ధమైనటువంటి పదార్థాలన్నీ కూడా చక్కెర రసాలు రాసులు పోసి అక్కడ కనబడ్డాయి ప్రత్యక్షమయ్యాయి వీళ్ళకి. అంతేకాకుండా మహర్షి ఎంత క్లియర్గా రాస్తారంటే నేను అన్నీ వదిలేస్తున్నాను, ఎందుకంటే సమయాభావం వల్ల. రామాయణం అనేటువంటిది మహర్షి వాల్మీకి రాసినటువంటిది శబ్ద ప్రత్యక్ష ప్రసారం. శబ్దాలతో ఆయన ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ప్రతి చిన్న విషయం కూడా ఆయన అందులో మనకు చూపిస్తారు. స్నానం చేసేటువంటి వారికి నదీ తీరాల్లో వేరే వేరే పాత్రలు పెట్టి అందులో ఉసిరిక పొడులు దాంతో సహా అక్కడ ఏర్పాటైనవి, ఇతరమైనటువంటి సుగంధ చూర్ణములు ఏవేవైతే కావాలో స్నానం చేసేటప్పుడు. అంతేకాకుండా దంతధావనానికి ఉపయోగపడే తెల్లని కూర్చలు, పళ్ళ పొడులు ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అద్దాలున్నాయి, గంటలున్నాయి, గుట్టలు గుట్టలుగా బంగారు వస్త్రాలున్నాయి, ఆభరణాలున్నాయి. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళ భగవంతుడి నిర్ణయం కదండి. ఇప్పుడు అందుకనే భరద్వాజుడు విందు అని లోకంలో ఒక నానుడి, ఆ తర్వాత మళ్ళీ అట్లా విందు ఎవరూ చేయలేదు. మనం మహా అయితే వంకాయ కారం పెట్టి కూర చేయిస్తాం, లేదా అల్లం పచ్చిమిర్చి పెట్టి కూర చేస్తాం. అల్లం పచ్చిమిర్చి పెట్టిన వాడికి వంకాయ కారం పెట్టి కూర కావాలంటే దొరకదు. భగవత్ సంకల్పంతో వచ్చినటువంటిది కాబట్టి ఆ రోజు వాడికి వంకాయ కారం పెట్టి కూర తినాలనిపిస్తే వీడికి వంకాయ కారం పెట్టి వస్తుంది, పక్కవాడికి అల్లం పచ్చిమిర్చి వస్తుంది, ఇంకొకడికి ఉల్లిగడ్డ వేసి వేపుడు వేసి కావాలంటే అది వస్తుంది. అలా ఏర్పాటు అవుతుంది మహర్షి యొక్క తపశక్తి అటువంటిది. అటువంటి తపోశక్తితో ఆయన చేసినటువంటి ఆ విందు వీరందరూ కూడా సుఖంగా ఆరగించి రాత్రంతా కూడా ఆనందంగా నిద్రించారట. ఈ విందు గురించి చెప్పుకుంటే మన గంట సరిపోతుంది కాబట్టి ముందుకు వెళదాం కాస్త. విందును పక్కన పెట్టి ముందుకు వెళ్ళవలసిన సమయం వస్తున్నది కాబట్టి ఆ విందు బ్రహ్మాండంగా జరిగింది. రాత్రంతా నిద్రించారు, పొద్దున్నే నిద్రలేచారు. నిద్రలేచిన తర్వాత భరతుడు ఎప్పుడెప్పుడు తెల్లవారుతున్నా వెళ్ళిపోదామనే ఆలోచనలో ఆయన ఉన్నాడు కాబట్టి గబగబా ఆయన మహర్షిని దర్శనానికి వెళ్ళాడు. అంజలి గడించి నిలబడి అప్పటికే అగ్నికార్యమన్నీ ముగించుకొని ఆ మహాముని రాజకుమారుని చూశాట. చూసి కచ్చిదాత్ర సుఖారాత్రి తవాస్మ ద్విషేగత సమగ్రస్తే జన కచ్చిద్ ఆతిథ్యే శంశమేనఘ. ఓ పుణ్యాత్మ, నీకు రాత్రి చక్కగా నిద్రపట్టిందా, నీ పరివారం అందరూ కూడా సంతోషంగా ఉన్నారా, వారందరికీ ఆనందం కలిగిందా అని అడిగట.
సాధారణంగా అందరూ అడిగేదే కదా, కొత్తగా వచ్చిన వాడిని నిద్రపట్టిందా అండి రాత్రి అని అడుగుతాం. అంటే మహర్షి, మీ యొక్క అనుగ్రహం వల్ల నా పరివారం అంతా కూడా రాత్రి అంతా కూడా శుభంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా గడిపింది, కాబట్టి ఇక మాకు వెళ్ళడానికి అనుమతి ఇయ్యి. రాముడి ఆశ్రమం ఎక్కడున్నదో తెలుపుము. ఆశ్రమం తస్య ధర్మస్య ధార్మికస్య మహాత్మన అచక్ష కతమో మార్గ కియా నీతి అని సంశయే. కాబట్టి ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది, ఎలా వెళ్ళాలి, రాముణ్ణి ఎలా కలవాలి, ఎక్కడుంటాడు ఒకసారి చెప్పండి అంటే ఆయన చెప్తున్నాడు, భరతార్థ తృతీయేషు యోజనే శ్వజనే వనే చిత్రకూటో గిరిస్తత్ర రమ్య నిర్ఘర కానన. రమ్యమైనటువంటిది అడవి ఒకటి ఉన్నది, అక్కడ సెలయేళ్ళు అవన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. అయితే మునీశ్వరులు తప్ప ఎవరు అక్కడ ప్రవేశించరు, అక్కడ తిరగరు. అక్కడ మందాకిని అనేటువంటి ఒక నది ఉంది. ఆ నది ఉభయ తీరాలు కూడా బాగా పుష్పాలతో పుష్పించి ఉంటాయి. అటువంటి ఆ నది దగ్గర చిత్రకూట పర్వతం దగ్గర రాముడు నీకు దర్శనమిస్తాడు. ఈ ప్రయాగకు దశక్రోశ దూరములో, దశక్రోశము అంటే ఇప్పుడు ఒక క్రోశ అంటే 2 మైళ్ళు, 2 మైళ్ళు దశక్రోశ అంటే 20 మైళ్ళు మామూలుగా తీసుకుంటే మనం. కానీ ఏకశేష ద్వంద్వ విధి అని ఒక సూత్రం ఉంది వ్యాకరణంలో. దానికి ఏంటంటే ఒకసారి చెప్పింది 2 సార్లు చెప్పినట్టు, భాష ఒకరు తడవ సన్నా నూరు తడవ సన్నట్టు సన్నా అన్నట్లుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకసారి చెప్తే 3 సార్లు చెప్పినట్లే. అది ఏకశేష ద్వంద్వ నిధి అంటారు దాన్ని. అంటే ఎక్కువ 2 సార్లు చెప్పినట్లే. పెద్దలైనటువంటి వాళ్ళు 10 సార్లు చెప్పరు, వారు ఒకసారి చెప్తారు. వారు ఒకసారి చెప్తే 3 సార్లు చెప్పినట్లే, నాబోటి వాడు 3 సార్లు చెప్పినట్లే లెక్క. కాబట్టి అలా తీసుకోవాలన్నమాట. కాబట్టి ఆ నీతి ప్రకారంగా ఆయన దశక్రోశ అన్నాడంటే 3 సార్లు 3 పదులు 30 క్రోశల దూరం అని అర్థం. 30 క్రోశల దూరము ఇంటూ 2 అంటే 60 మైళ్ళు. 60 మైళ్ళ దూరంలో ప్రయాగ నుండి చిత్రకూట పర్వతం ఉన్నది. ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి అది 80 మైళ్ళు ఉన్నది. ఆ రోజుల్లో ఉండే దారులు వేరు, వేసిన దారిని బట్టి దూరం ఉంటుంది కదా, వెళ్ళే దారి నడిచే దారి. ఇప్పుడంటే మనం హైవే కావాలి, మనకి 4 లైన్ 4 ట్రాక్ ఉండాలి, అప్పుడు వెళ్ళేదాన్ని బట్టి అంత దూరంలో ఉన్నది, మీరు వెళ్ళండి అని ఆయన చెప్పి దక్షిణేనైవ మార్గేణ, మార్గం కూడా క్లియర్గా చెప్పారు. దక్షిణేనైవ మార్గేణ సవ్యదక్షిణమేవ వా గజావాజి రథాకీర్ణాం వాహినీం వాహినీపతే వాహయస్వ మహాభాగా తతో ద్రక్షసి రాఘవం. మీరు అలా వెళ్ళిన తర్వాత యమునా నది యొక్క దక్షిణ తీరం నుంచి వెళ్తే 2 దారులు కనిపిస్తాయి. ఆ 2 లో ఎడమవైపు దక్షిణ దిశగా సాగేటి పర్వతం అంటే నైరుతి దిశ అవుతుందన్నమాట. అటు అటు కనుక వెళ్ళామంటే మీకు రాముడు తొందరగా కనిపిస్తాడు, అటువైపు వెళ్ళండి అని చెప్పాట. చెప్పగానే ఆయన కుతూహలం ఆగట్లేదు, సరే మేము బయలుదేరుతామన్నారు, అందరికీ ఆసనాలు మన వాహనాలన్నీ కదిలించండి అని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అన్నీ బయలుదేరుతున్నాయి, అన్నీ కదులుతున్నాయి. అక్కడి నుంచి కౌసల్య సుమిత్ర కైకేయి కూడా భరద్వాజుని ఆశీస్సులు తీసుకోవడానికి ఆయనకి నమస్కరించడానికి వచ్చారు. వచ్చారు కానీ సిగ్గుతో తల వంచుకున్నదంటే కైకేయి, ఆయన ముందు తల ఎత్తలేకపోతున్నది. వీళ్ళు 3 వచ్చారు, నమస్కరించారు. నమస్కరించిన తర్వాత భరద్వాజ మహర్షి అడిగాట, తత ప్రప్రచ్ఛ భరతం భరద్వాజో దృఢవ్రత. ఏమని అడిగారు, విశేషం జ్ఞాతుమిచ్చామి మాతృణాం తవ రాఘవ. నీ తల్లి ఎవరు దీంట్లో అని అడిగాట. అయితే అట్లా అడిగితే బాగుండదని మాతృణాం అని శబ్దం వేశారు మహర్షి. అక్కడ 3 తల్లులు ఎవరెవరు చెప్పు, నాకు పరిచయం చెయ్యి అని అడిగాట. అడిగితే భరతుడు చెప్తున్నాడు, కౌసల్య సుషువే రామం దాతరం అదిదివ్యత అస్య వామభుజం శిష్ట అని అన్నారు. ఏషాం తం పురుష వ్యాఘ్రం సింహా విక్రాంతిగామినం. ఓ మహర్షి, మా తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి పట్టపురాణి అయినటువంటి కౌసల్యానందరి అలా వణుకుతూ నీరసంగా పేలవంగా ఉన్నటువంటి ఆవిడను చూసావా, ఆవిడ మా తల్లి కౌసల్యాదేవి. ఆవిడ పక్కన అస్యా వామభుజం శిష్ట యాశై తిష్టతి దుర్మణ ఇయం సౌమిత్ర దుఃఖార్త దేవి రాజ్ఞశ్చ మధ్యమ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరో సత్య పరాక్రమౌ. వణుకుతున్నటువంటి కౌసల్యాదేవికి ఊతగా ఆమె ఎడమ భుజమున పక్కన నిలబడి నిల్చున్నది, సన్నగా ఉన్నది ఆవిడ కూడా. ఏ ఆభరణాలు ధరించకుండా పుష్పమాలలు లేకపోయినట్టు రాలిపోయినటువంటి గన్నేరు కొమ్మలాగా ఎలా ఉన్నది చూసారా, ఆవిడ లక్ష్మణ శత్రుఘ్నుల్ని కన్నటువంటి తల్లి సుమిత్రాదేవి అన్నట్ట అని
అక్కడి నుంచి క్రోధో నామకృత ప్రజ్ఞాం నృప్తాం సుభగమానిని ఐశ్వర్యకామం కైకేయ్యాం అనార్యా మార్యరూపిణి మమైతాం మాతరం విద్ధి నిశంసాం పాప వినాశనం. ఇదిగో నా పక్కన నిలబడిందే తలకాయ ఉంచుకొని ఈవిడే నా తల్లి కైకేయి. ఆయన కోపం పాపం తగ్గట్లేదు ఆయనకి ఇంకా. ఏ ఈవిడ చాలా క్రోధ స్వభావురాలు. ఆవిడకి అసలు ఆలోచన లేదు. తనే గొప్ప సౌందర్యవతనని తనే ఐశ్వర్యవంతురాలని గర్వపడుతూ ఉంటుంది. రాజ్యకాంక్ష కలిగినటువంటిది. రూపము బట్టి ఉత్తమురాలుగా కనిపిస్తుంది కానీ మనసులో ఉత్తమురాలు కాదు. తల్లిని నిందిస్తున్నాడు ఇవన్నీ భరద్వాజ మహర్షి ఎదురుకుండా. ఏమండి భరతుడు అందుకనే రామాయణం అండి. విశేషంగా రామాయణం గురించి మనం ఎందుకు చెప్పుకుంటామంటే హీరో అంటే ఈ రోజుల్లో సినిమాల్లో లాగా ఏమీ చెయ్యకుండా ఓన్లీ 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా చంపేసి ఒక చిన్న రక్తం పొట్టు లేకుండా యుద్ధం చేసేటట్టుగా అసహజంగా ఉండదు రామాయణం. ప్రాకృతికంగా ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో ప్రతి కుటుంబంలో ఒక్కోసారి కుమారుడు అనేటువంటి వాడు అటువంటి తప్పు చేస్తాడు. అది తప్పు కాదా అంటే తప్పే. కానీ తనకు కలిగినటువంటి భావంలో కుమారుడు తల్లిని దూషించడం తప్పు. కానీ చేశాడు భరతుడు ఇక్కడ చేశాడు కాబట్టి చేశాడని రాశాడు మహర్షి. చేయలేదని అటువంటివి కప్పిపుచ్చడం ఎక్కడ కనబడదు. రామాయణం అంతా కూడా మనకి ఎక్కడ ఏది ఎలా జరిగిందో అక్కడ ఎలా జరిగినట్టుగా చూపిస్తూ ఉంటాడు కళ్ళకు కట్టినట్టుగా. కాబట్టి మహర్షి ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు. భరతుడు ఈ విధంగా తల్లిని నిందిస్తూ పరిచయం చేస్తున్నాడు ఆయనకి అని దశరథ మహారాజు యొక్క పుత్రుడి వనవాసానికి ఆయన మరణానికి ఇకపోతే చివరికి నాకు వచ్చినటువంటి తిప్పలన్నిటికీ ఈవిడే కారణం. ఇదిగో ఈవిడే మా తల్లి కైకేయి అన్నాడు. అనేటప్పటికీ మహర్షి అప్పుడు భరద్వాజో మహర్షిత్వం భ్రోంతం భరతం తదా ప్రత్యువాచ మహాబుద్ధి. ఆయన బుద్ధిమంతుడు కాబట్టి ఆయన భరతుడితో అన్నట్ట భరద్వాజ మహర్షి, భరత తల్లిని నిందించడం తప్పు. నదోషేణ వగంతవ్యా కైకేయీ భరతగ్రజ త్వయా రామప్రవ్రాజనం హేతత సుఖోత్కరం భవిష్యతి. రాముణ్ణి వనవాసానికి పంపించేసింది ఈవిడ అని నువ్వు అంటున్నావు కానీ ఆవిడే అని నీకు ఎలా తెలుసు? నిమిత్త మాత్రం భవసవ్యసాచినః అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మనం చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే ఆయనే మనకి మేలు చేశారు లేదా ఆయనే మనకి కీడు చేశారు, ఆవిడ వల్లే ఇబ్బంది వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు నిమిత్త మాత్రులు మాత్రమే. ఎప్పుడైతే అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా అని ఆయన ధనుర్బాణాలన్నీ వదిలేసి నా తల్లిని నా తాతల్ని నా ముత్తాతల్ని నా మామల్ని మేనమామల్ని వీళ్ళందరినీ నేను చంపాలా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు వీళ్ళందరూ ముందే చచ్చారయ్యా, ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదాన్యాన్యప్యోధ వీరాన్ మయాహతాం త్వం జదిమా విధిష్ట యుద్ధస్వజేత శరణమని నిమిత్త మాత్రుడుగా నువ్వు ఉన్నావు అంతే. వాళ్ళందరినీ చంపవలసింది, ఎప్పుడు చంపాలో ఆల్రెడీ చంపేసి పడింది. వాళ్ళు ఎప్పుడు చంపారు ఎప్పుడు చంపారు అంటే మనిషి పుట్టగానే చచ్చాట. వేదాంత శాస్త్రం ఏం చెప్తుందంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చినప్పుడే హీ విల్ కమ్ విత్ డేట్ ఆఫ్ డెత్. మనకి తెలియదు, మనకి తెలిసింది డేట్ ఆఫ్ బర్త్. అందుకని ఆయుష్ పెరిగింది, పుట్టినరోజు వచ్చింది పుట్టినరోజు వచ్చింది పుట్టినరోజు వచ్చిందని ఆనందించడం కాదురా నాయన. వేదాంత శాస్త్రం ఏం చెప్తుందంటే నీ ఆయుష్ తగ్గిపోయింది ఆయుష్ తగ్గిపోయిందని ఆలోచించుకో. ఆలోచించుకుని మిగిలిన సమయం ఎంతున్నది? 50 ఏళ్ళు వచ్చాయి, ఓకే సంతోషం, 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకా 50 ఏళ్ళే ఉన్నాయి. 50 ఏళ్ళు ఉన్నాయో కూడా తెలియదు, ఉన్నాయి అనుకుంటే కనీసం 100 ఏళ్ళు ఆయుష్ అనుకుంటే శతమానం భవతిని ఆశీర్వదిస్తారు కాబట్టి ఆ ఉన్న 50 అయిపోయినాయి, ఇంకా 50 ఉన్నాయని చూసుకోవాలని చెప్తుంది శాస్త్రం. కాబట్టి నిమిత్త మాత్రుడు. నువ్వు ఆవిడ వల్ల దోషం జరిగిందని ఎలా అనుకుంటావు? ఆవిడ వల్ల జరగబోయే కార్యము అని ఈయన అంటున్నాడు. దేవానాం దేవానాం చ దేవానాం దానవానాం చ ఋషీణాం భవితాత్మనాం హితమేవ భవిష్యద్ది రామ ప్రవ్రాజనాదిహ. రాముడు వనవాసానికి వెళ్ళడం వల్ల దేవతలకి ఋషులకి మానవులకి అందరికీ కూడా మేలు జరుగుతుంది భవిష్యత్తులో. అందువల్ల ఇది రామచరిత మానసులో తులసిదాసు రాసినటువంటి రామచరిత మానసులో ఆయన క్లియర్గా రాస్తారు. మనం ఈ విషయం కొంచెం డీటెయిల్గా అక్కడ చెప్పుకున్నాం. మనం ఆవిడ వరాలు కోరినప్పుడు చెప్పుకున్నాం మనకి ఆధ్యాత్మ రామాయణంలో ఏం చెప్తారు ఈ విషయం అనేది. భరతుడు దశరథ మహారాజుకి సహాయం చేయడానికి ఆవిడ యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవతలతో దేవదానుల మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఆవిడ యుద్ధం చేసి దశరథ మహారాజు సహాయం చేసి ఆయన బతికించినప్పుడు దేవతలందరూ ప్రత్యక్షమై ఆ సమయంలో అమ్మా నీ వల్ల ఇవాళ మహోపకారం జరిగింది,
కాబట్టి భవిష్యత్తులో కూడా నీ వల్ల మహోపకారం జరుగుతుంది. స్పెషల్ గెస్ట్ వచ్చింది కాబట్టి నీ వల్ల మహోపకారం, నిన్నే చెప్పేది చూస్తోంది ఆగి, నీ వల్ల మహోపకారం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా నీ వల్ల మహోపకారం జరుగుతుంది అని వాళ్ళు వరం ఇవ్వడం. భరద్వాజ మహర్షి త్రికాల జ్ఞాని కాబట్టి ఆయనకు ఆ విషయం తెలుసు, కానీ చెప్పరు అన్ని విషయాలు వారు. కాబట్టి ఆయన భరతుడికి అనునయించి అలా ఒకరి మీద నింద వేయడం జరిగేటువంటి విధి క్రమంలో కాలక్రమంలో అది అలా జరగవలసి ఉన్నది జరుగుతుంది. ఖుద్కా కిస్మత్ ఉలట్గాయతో ఖుదా క్యాకరే కానీ ఇక్కడ సామెత ఈ ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కనుక అలా ఉంటే ఏది ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత జరగవలసిన దానికి ఇప్పుడు పునాది పడుతుంది. మనకు తెలియదు 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో. నేనే గనక అప్పుడు ఆఫీసర్ పరీక్ష రాసుంటే ఆఫీసర్ని అయి ఉండేవాడిని అనుకుంటాడు వీడు. అప్పుడు ఆఫీసర్ అయి ఉంటే ఇప్పుడు ఈ పని చేయగలిగాడు, చేయలేడు, ఆ పరిస్థితి వస్తుంది. కనుక ఇది ఎందుకు జరిగిందో నువ్వు అనవసరంగా తల్లిని నిందించి నువ్వు పాపం మూట కట్టుకోకు, నువ్వు ఆ పాపం చేయవాకు అని భరతుడికి ఆయన అనునయించి అనునయ వాక్యాలు చెప్పి అక్కడి నుంచి రామచరిత మానస్ గురించి చెప్తున్నాను. తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానసులో వాస్తవంలో ఇందులో కైకేయి దోషమేం లేదు. సరస్వతీదేవి ఆ సమయానికి నీ తల్లి నాలుగుపై ఉండి మాట్లాడిచ్చింది అని భరద్వాజ చెప్పినట్లుగా మనకి తులసీదాస్ రాస్తారు ఆ విషయం. అందువల్ల ఇది నీ దోషం, ఆవిడ దోషమేమి లేదు అని ఆయన్ని అనునయించి అక్కడి నుంచి నమస్కారం చేసి వీరందరూ అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి వనాలన్నీ దర్శించుకుంటూ వనాల లోపల నుంచి వెళ్తున్నారు. రథచక్రాల సవ్వడి, ఏనుగుల ఘీంకారం, గుర్రాల సకలింపులు, ఆ వనమంతా కూడా కోలాహలంగా జరుగుతోంది. ఆ సేన యొక్క ఆ కోలాహలాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి పక్షులు, జంతువులు, పెద్ద పులులు అవి కూడా భయపడి అటు ఇటు పరిగెడుతున్నాయట. అవి ఇదంతా ఏదో హడావిడిగా ఉంది, వనంలో ఎప్పుడూ లేనిది. భరతుడు మాత్రం యాదృశం లక్ష్యతే రూపం యథాచైవ స్తుతం మయా వ్యక్తం ప్రాప్తాస్మత్తం దేశం భరద్వాజోయమబ్రవీత్. ఇక్కడ చూస్తుంటే చిత్రకూటానికి మందాకినికి గల పర్వప్రదేశాలు మధ్యప్రదేశానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. భరద్వాజుడు మనకు చెప్పినటువంటిది ఇదే ఉన్నట్టుగా ఉన్నది శత్రుఘ్న. కాబట్టి ఇక్కడ మనం ఒక నిమిషం జాగ్రత్తగా ఆలోచించాలి అని అడవులలో గుర్తుపట్టి కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి నిపుణత కలిగినటువంటి వాళ్ళని, స్కిల్డ్ పీపుల్ని వాళ్ళని పిలిచారట. పిలిచి మీరు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఆపుదాము, ఈ సేనను చూసి ఇవన్నీ కూడా భయపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆపుదాము, మీరు వెళ్ళి చూసి రండి అని వాళ్ళని పంపించారు. వాళ్ళు వెళ్ళారు, అన్ని ప్రాంతాలు చూసి వచ్చి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి రాజా ఇక్కడి నుంచి కొద్ది దూరంలో ఒక పొగ కనిపించింది మాకు. పొగ ఉన్నది అంటే అగ్ని ఉంటుంది, అగ్ని ఉన్నది అంటే మనుషులున్నారు. అయితే తాపసులన్నా అయి ఉండాలి, ఋషులన్నా అయి ఉండాలి, లేదా రాముడన్నా అయి ఉండాలి అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళి చూసిరమ్మంటే మేము వెళ్ళి చూసి వస్తాం దగ్గరికి వెళ్ళి అన్నట్టు వీళ్ళు. అనగానే భరతుడు కాదు కాదు, భరద్వాజ మహర్షి చెప్పినటువంటి ఆనవాళ్ళని బట్టే మనం వెళుతున్నాం, అది తప్పకుండా రాముడిదే అయి ఉంటుంది, మీరు వెళ్ళడం కాదు, నేనే బయలుదేరుతాను, మీరందరూ ఇక్కడ ఉండండి అని ఆయన వశిష్ఠుల వారిని, సుమంత్రుణ్ణి, మరికొంతమంది మంత్రుల్ని తీసుకొని వారితో పాటు బయలుదేరి వెళ్ళారు. మీరంతా ఇక్కడే ఉండండి అని వాళ్ళని ఇక్కడే ఉంచారు. ఈయన బయలుదేరి వెళుతున్నారు, అడవిలో ఏమన్నా దారులు కనబడతాయేమో వెళ్ళడానికి అటువైపు అని. ఈ లోపల మహర్షి ఇక్కడ వర్ణిస్తాడు, రాముడు సీతమ్మ వారికి చిత్రకూట పర్వత ప్రదేశాన్ని గురించి వివరిస్తున్నారు. ఆ వర్ణన మనకి 2 సర్గల్లో ఇచ్చారు మహర్షి, చాలా విశేషంగా ఉంటుంది. అంత వివరంగా ఇప్పుడు వర్ణన ఇవ్వాలంటే మనకి ఇవాళ సమయం అంతా దానికే సరిపోతుంది కాబట్టి 1-2 శ్లోకాలు మాత్రం మీకు చెప్పి అక్కడి నుంచి నేను ముందుకు వెళ్తాను. నరాజా భ్రంశనం భద్రే నసహృద్ భిర్వినా భవ మనోమే బాధతే దృష్ట్యా రమణీయమిమం గిరిం. రాముడన్నట్ట రాజ్యాధికారానికి దూరమైనప్పటికీ నా ఇష్టులు, మిత్రులు, సఖులు అందరూ నా దగ్గర లేనప్పటికీ కూడా ఈ చిత్రకూట పర్వతముల్లో ఉన్నటువంటి మనోహరమైనటువంటి దృశ్యాలు చూస్తుంటే నా మనస్సు ఆనందంగానే ఉన్నది సీత అన్నట్ట. అంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోవాలి ఎంత బాగుందో. ఎప్పుడన్నా మీరు చార్ధామ్ యాత్రకు వెడితే రిషికేశ్ దాటిన తర్వాత మీకు కనబడుతుంది
అసలు ఈ ప్రపంచం వేరు, ఆ ప్రపంచం వేరు అనిపిస్తుంది. అక్కడ అక్కడ ఉన్నటువంటి పర్వతాలు కానీ, సెలయేళ్ళు కానీ, నదులు కానీ, లేకపోతే వృక్షాలు కానీ, అక్కడి నుంచి పర్వతాల మీద నుంచి జాలువారుతున్నటువంటి నీరు కానీ, లేదా పర్వతాల నుంచి కరిగి కొంత కొండ భాగం ఒకటి కరిగి వస్తున్నటువంటి విషయం కానీ, వెనకాల నుంచి వస్తున్నటువంటి మబ్బు కానీ, సూర్యకిరణాలు కానీ, ఒక సూర్యకిరణం ఒక పర్వతం మీద పడి అందులో ఉన్నటువంటి నీళ్ళ మీద పడి ఆ కాంతి మళ్ళీ రిఫ్లెక్షన్ పడి ఇంకొక పర్వతం మీద పడి ఆ రంగు కానీ, ఒక పర్వతం పొద్దున ఒక రంగు కనిపిస్తుంది, మధ్యాహ్నం ఒక రంగు కనిపిస్తుంది. పర్వతాల్లో నివసించే వారికి ఆ ఆనందం వేరు, ఆ ఆహ్లాదం వేరు. పుష్పనదిహి ఫలోపేతై ఛాయావద్భిర్ మనోరమై ఏవమాది అభికిరణాం శ్రియం పుష్యతయం గిరహ. రాముడు అంటున్నట్ట ఇంకా మామిడి, నేరేడు, వేగ ఇలాంటి చెట్లు, అలాగే పనస, చండ్ర ఇత్యాది, మారేడు ఇట్లాంటి చెట్లు, టేకు, ఉలిమిరి, ఇప్ప, తిలక వృక్షాలు, ఇటువంటి వృక్షాలన్నీ కూడా ఈ ఈ పర్వతాల మీద ఉన్నాయి. అంతేకాకుండా అన్ని వృక్షాలు కూడా పుష్ప ఫలభరితములై చూడముచ్చటగా ఉన్నాయి. తన చల్లటి నీడతో ఎన్నెన్ని ప్రాణులు అక్కడ సేద తీరుతున్నాయో కదా సీత అని ఆయన ఆ యొక్క రమణీయతనంతా కూడా ఆయన వర్ణిస్తూ సీతమ్మ వారితో మందాకిని నది తీరంలో ఆ హార్మ్య దృశ్యాలన్నీ చూపిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పక్షులు వాటి యొక్క కోలాహలము, వాటి అలజడి అవన్నీ చూసి, జటాజిన ధరా కాలే వల్కలోత్తర వాసన, ఇది ఎవరుండాలంటే సీత, రాజ్యమంతా పూర్తి చేసిన తర్వాత జింక చర్మాలు దాల్చిన ఋషీశ్వరుడు, లేదా రాజ్యమంతా పూర్తి చేసిన తర్వాత గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థంలో వచ్చేటువంటి రాజులు, వాళ్ళకి మాత్రమే లభించేటువంటి అదృష్టం మనకి లభించింది అన్నట్ట. ఏం కర్మ పట్టిందో, అప్పుడు ఉండవలసింది ఇప్పుడే వచ్చాం అనుకోవడంలో యాటిట్యూడ్ అదనమాట, మైండ్ సెట్, రాముడి యొక్క మైండ్ సెట్ అది. మీకు అక్కడ కూడా గతంలో మనవి చేశాను, గుహుడి దగ్గర పడుకున్నప్పుడు దర్భాశయం మీద ఎలా పడుకున్నాడో, పాలకడలిలో శేషశయ్యమున పవలించేవా దేవా అని అక్కడ ఎంత ఆనందంగా పడుకుంటాడో ఇక్కడ కూడా అలాగే పడుకున్నాడు. కాబట్టి ఇవన్నీ చూపిస్తూ సీతకి, సీతతో మాట్లాడుతున్నాడు. ఈ లోపల ఈ యొక్క హడావిడికి ఏమైందంటే, ఈ జంతువులు పక్షులు అన్నీ కూడా ఎగురుతున్నాయి, అటు ఇటు పరిగెడుతున్నాయి. ఈ ఉన్నటువంటి కలకలమంతా రాముడు గమనించాట, గమనించి లక్ష్మణ్తో అన్నట్ట, లక్ష్మణ గజాయుధాని నారణ్యే మహిషానా మహావనే విత్రాసి మృగ సింహై సహసా ప్రజుతాదిశ. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులు, సింహాలు అన్నీ కూడా భయానికి లోనై పరిగెడుతున్నట్టున్నాయి. ఓ లక్ష్మణ, రాజావా రాజమాత్రోవా మృగయా మఠతేవనే అన్యదా శ్వాసదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి. ఇవన్నీ పరిగెడుతున్నాయంటే ఏదో క్రూరముఖమైన వచ్చుండాలి, రాజులు కానీ రాజకుమారులు కానీ వేట కోసం వచ్చుండాలి. ఎవరొచ్చారో ఒకసారి చూసి ఈ హడావిడికి కారణం ఏంటి, సందడికి కారణమేంటో చూసి చెప్పు లక్ష్మణ అన్నట్ట. అనగాని లక్ష్మణుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక శాల వృక్షం మీదకి ఎక్కాడు, మద్ది చెట్టు, శాల వృక్షం అంటే మద్ది చెట్టు చాలా హైట్ ఉంటుంది కాబట్టి ఆ పైకి ఎక్కి చూశాట. చూసి వెంటనే అన్నా, అగ్నిం సంశయ మత్యార్య, ఇంట్లో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని తక్కువ చేసే, అంటే కనబడకూడదు కదా అక్కడ ఉన్నాడని పాయింట్, లొకేషన్ కనబడుతుంది అందుకని, అగ్నిం సంశయ మత్యార్య సీతాచ భుజదాం భజతాం గుహాం, సీతమ్మ వదిలేటువంటి సీతమ్మ వారిని గుహలోపల దాచిపెట్టేసి, సజ్జం కుర్వశ్చ చాపం చ స్థిరాంశ కవచం తదా, త్వర త్వరగా నీ యొక్క చాపాన్ని తీసుకో, నీ యొక్క ధనుర్బాణాలు తీసుకో, సంపన్నం రాజ్యమిచ్చంస్తు వ్యక్తం ప్యాప్యాభిషేచనం అవాం హంతుం సమభ్యేతి కైకేయ్యా భరతసుత. ఎవరో సేన వస్తున్నట్టుందని అట్ట, ముందు సేన వస్తున్నట్టుంది, యుద్ధం మన మీదకి యుద్ధంకి వస్తున్నట్టుంది సేన, కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అన్నట్టు, ఎవరిది సేనో చూడమన్నాడు. చూడగానే ఆయన వెంటనే చూశాడు, చూసి ఇది ఆ ఆ భరతుడి యొక్క రథము మీద ఉన్నటువంటి ధ్వజానికి అప్పటి రోజుల్లో గుర్తుండే ప్రోటోకాల్స్ అంటాం మనం ఇప్పుడు దాన్ని, జెడ్ కేటగిరీ అయితే ఎన్ని వాహనాలు వస్తాయి, జెడ్ ప్లస్ అయితే ఎన్ని వస్తాయి, సిఎస్ఐ ఆఫ్ సెక్యూరిటీ అయితే ఎంత వస్తారు, చూడగానే చెప్పేస్తారు హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అది వాళ్ళది ఇది వీళ్ళది అని. అలాగే రాజ వ్యవస్థలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన కోవిదా వృక్షము అనేటువంటి ఒక గుర్తున్నటువంటి రథధ్వజము ఉంటే అది భరతుడిది, కాబట్టి కోవిదా వృక్ష ధ్వజంతో వస్తోంది, కాబట్టి భరతుడు వస్తున్నాడు, వీడికి మూడింది ఇప్పుడు, వీడికి ఇచ్చినటువంటి సరిపోలేదు, కాబట్టి ఇప్పుడు మన మీద యుద్ధానికి వస్తున్నాడు,
వాహనం అంతా సైన్యం అంతా తీసుకుని బయలుదేరాడు అన్నయ్య. కాబట్టి నేనుండగా నీ మీద చెయ్యి పడనివ్వను. కాబట్టి ఇప్పుడు భరతుణ్ణి ఇందా ఒక ఆపర్చునిటీ మనకి పోయింది, అప్పుడు అప్పుడే నేను కొట్టేస్తానంటే వద్దన్నావు నువ్వు. ఇప్పుడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి ధర్మం, రాజుగా నేను యుద్ధం చేయాలి, నువ్వు కాదనడానికి వీల్లేదు, నా ధర్మం నన్ను పాటిస్తున్నాను, నేను ధర్మమే చేస్తాను. ఇది భరతుణ్ణి భరతుడితో పాటు కైకేయిని చంపేసి ఇప్పుడే వెంటనే నేను రాజ్యాభిషక్తుని చేస్తాను. పూర్వాపకారి భరత త్యక్త ధర్మాశ్చ రాఘవ, పూర్వములో అపకారం చేసినటువంటి వాడిని చంపడం ధర్మమే కదా. పూర్వాపకారి భరత, మనకి పూర్వంలో అపకారం చేశాడు కదా భరతుడు, కాబట్టి భరతుడిని చంపడం న్యాయమే కదా. కాబట్టి భరతుడిని చంపేసి నీకు రాజ్యం ఇప్పిస్తాను. అధ్యయమం సమితం క్రోధం అపత్కారం చ మానద మోక్షామి శత్రు సైన్యేషు కక్షేస్విన హుతాసనం. బాగా ఎండినటువంటి గడ్డి పుల్లలు తెచ్చి వేస్తే అగ్ని ఎలా కాలుతుందో అలా ఇప్పుడు నా కోపం అనేటువంటి అగ్నిలో వీళ్ళందరినీ మొత్తం భరతుడి సైన్యం అంతా కూడా కాల్చేస్తాను. ఇప్పుడు పితుః సత్యం ప్రతిష్ఠిత్వా హత్వా భరతమాగతం కిం కరిష్యామి రాజ్యేన తాపవాదేన లక్ష్మణ. రాముడు అన్నట్ట భరతుడు వస్తున్నాడా, నువ్వు భరతుడిని చంపేస్తావా, చంపేసి ఆ రాజ్యం నాకిస్తావా, ఆ రాజ్యాన్ని నేను అనుభవించాలా, నేనిచ్చినటువంటి మాట ఏమిటి, సత్యాన్ని సత్యవాక్ పరిపాలకుడుగా తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి నేను మాటిచ్చాను, మీరిచ్చినటువంటి మాటని నేను పాటిస్తానని చెప్పాను. పితుస్సత్యం ప్రతిశ్రుత్య హత్వా భరతమాగతం, అందుకని భరతుడు వచ్చాడని భరతుడిని ఇప్పుడు చంపేసి నన్ను రాజ్యం తీసుకోమంటావా. ధర్మమార్థంచ కామంచ పృథివీం చాపి లక్ష్మణ ఇచ్చామి భవతామర్థే హేతత్ ప్రతిశృణోమితే. ధర్మార్థము కామములు గాని ఈ రాజ్యమైనా సరే మీ అందరి కోసమే నేను కోరుతున్నాను, నా కోసం నేను కోరట్లేదు లక్ష్మణ. నీ ముందు శపథం చేసి చెప్తున్నాను, నేను ఏది చేసినా మీతో పాటే మీకోసమే. భ్రాతృణాం సంగ్రహార్థం చ సుఖార్థం చాపి లక్ష్మణ, తమ్ముళ్ళ సుఖం కోసమే నేను ఏది చేసినా నా ఆయుధాల మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను లక్ష్మణ. మేయం మమ మహీ సౌమ్య దుర్లభ సాగరాంబర నహీచ్చే యమధర్మేణ చక్రత్వమపి లక్ష్మణ. ఇది ఈ విధంగా అధర్మపరమైనటువంటి మార్గంలో గనక నాకు ఇంద్ర పదవి వచ్చినా నేను దానికి ఇష్టపడను లక్ష్మణ. కాబట్టి ఇటువంటి ఆలోచన చెయ్యకు. అయినా అసలు భరతుడు మన మీద యుద్ధానికి వస్తున్నాడని నువ్వు ఎలా అనుకోగలిగావు లక్ష్మణ? ఏనాడన్నా భరతుడు మనకి ఏనాడన్నా అపకారం తలపెట్టాడా? భరతుడి యొక్క ధర్మ నిరతి నీకు తెలియదా? మనతో పాటు ఆయన చదువుకోలేదా? మన తమ్ముడు కాదా? సాటివాడు కాదా? ఆ సాటివాడిని నువ్వు అర్థం చేసుకోలేవా? నీకు రాజ్యం కావాలంటే చెప్పు, భరతుడికి నేను చెప్తాను ఇప్పుడు వచ్చిన తర్వాత. ఒక్క మాట నేను అన్నానంటే లక్ష్మణుడికి రాజ్యం ఇచ్చేయని నేను అన్నానంటే లక్ష్మణుడు కా అని కూడా అనడు, ఇచ్చేస్తాడు రాజ్యం. నీకు కావాలంటే నువ్వు రాజ్యం చేసుకో, కానీ అన్నదమ్ములను చంపుకొని వచ్చేటువంటి రాజ్యము అది రాజ్యం కాదు లక్ష్మణ అనగానే గబగబగబ చెట్టు దిగాడు లక్ష్మణ్. లక్ష్మణుడు కోపం తెల్లారిపోయి ఆయనది ఎట్లా వస్తుందో, ఉత్తమే క్షణికాత్ కోపం మధ్యమే ఘటికాద్వయం అధమే చ అహోరాత్రౌ నీ చేత్ మరణాంతకం అంటుంది నీతి శాస్త్రం. అందుకని క్షణంలో కోపం తగ్గిపోయింది ఆయనకి, తగ్గిపోయి కాళ్ళ మీద పడ్డాట. తప్పు చేశానయ్యా, భరతుడి గురించి నేను ఆలోచించలేదు. అప్పుడు రాముడు అన్నట్ట భరతుడు ఎందుకు వస్తున్నాడు అనుకుంటున్నావు, ఆయన లేనప్పుడు జరిగింది ఇదంతా, వచ్చిన తర్వాత తల్లి చెప్పుంటుంది. కాబట్టి ఇది పొరపాటు, ఇది అధర్మము, ఇది జరగడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు రా అన్నయ్యా అని నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు భరతుడు చూడు అన్నట్ట రాముడు. వీళ్ళ సంవాదం ఇలా జరుగుతుంది. భరతుడు వస్తున్నాడు. భరతుడు అక్కడి నుంచి దూరం నుంచి చూశాట, దూరం నుంచి చూసి అమాత్యై సహ పౌరైశ్చ గురుభిశ్చ ద్విజాతిభి ఏవం సర్వం చరిష్యామి పద్భ్యాం పరివృత్య. చెప్పండి అని ఆయన భరతుడికి, భరతుడు తన యొక్క మంత్రులందరితో పాటు బయలుదేరి ఆయన వెళుతున్నాడు. అక్కడి నుంచి యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగం నమే శాంతిర్భవిష్యతి. వాళ్ళు కనబడితే గాని, రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు కనబడితే గాని నాకు మనశ్శాంతి లభించదు, కాబట్టి త్వర త్వరగా వెళదాం పదండి అని అక్కడి నుంచి దూరం నుంచి ఆశ్రమం కనిపించింది. వస్త్రాలు కనబడ్డాయి, ముందు ఆరేసినటువంటివి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే నారచీరలు ధరించి వీరాసనం, వీరాసనం అంటే
ఎడమ కాలు కుడి తొడ మీద వేసుకుని కూర్చునున్నట్ట రాముడు. కూర్చున్నటువంటి రాముడు కనబడ్డాడు. అన్నయ్య అంటూ రామలక్ష్మణ్ భరత శత్రుని ఇద్దరు రాముడి మీద పాదాల మీద పడ్డారు. సలక్ష్మణస్య రామస్య దదర్శ శ్రమమీయూషో కృతం వృక్షే స్వవిజ్ఞానం కుశచీరై క్వచిత్ క్వచిత్. అక్కడక్కడ ఇవన్నీ కనబడ్డాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు చూశారు. అక్కడి నుంచి కుడి మోకాల మీద ఎడమ పాదం ఉంచి కూర్చుంటే వీరాసనం అంటారు. ఆ వీరాసనం వేసుకుని కూర్చునున్నాడు రాముడు. రాముడి పాదాల మీద పడ్డాడు. పడగానే రాముడు దగ్గర తీసుకున్నాడు. వాళ్ళని లేపాడు. భరత ఎంత అలసిపోయావు భరత, ముఖంలో కనబడుతోంది ఆయనకి పాపం. అలసిపోవడమే కాదు, ముందు నుంచి 15 రోజుల నుంచి ఆ దుఃఖంలో ఉన్నాడు, ఆ బాధలో ఉన్నాడు. అందువల్ల అధర్మం జరిగిందనేటువంటి బాధలో ఉన్నాడు కాబట్టి భరతుడు ఆ విషయాన్నే మళ్ళీ మనసులో ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి చిక్కి శుష్కించిపోయి ఉన్నాడు. శుష్కించిపోయినటువంటి భరతుడిని, ఏటయ్యా ఈ పని, ఇంత దూరం వచ్చావు. ఆయన కూడా మీకు గుర్తుంటే కనుక గుహుడి దగ్గర ఎప్పుడైతే గుహుడు చెప్పాడో రాముడు ఇక్కడ జడలు ధరించాడు, మర్రిపాలతో జడలు ముడేసుకున్నాడని చెప్పాడో, అప్పుడే వెంటనే ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. చేసి భరతుడు కూడా చీనాంబరాలు జటా నారచీరలు ధరించి జటాధారి అయి ఉంటాడు. భరతుడు కూడా ఈ జటాధారి ఏమిటి, ఈ వేషం ఏమిటి, ఈ అలసటేంటి, ఇంత కష్టపడి ఇంత దూరం ఎందుకు వచ్చావు భరత నువ్వు నా కోసం అని భరతుడిని అనునయంగా ప్రేమగా రాముడు పలకరించాట. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆనందంగా మాట్లాడుతూ కచ్చి సుశ్రేష్ చేసే తాత పితరం సత్యవిక్రమం, మన తండ్రి గారైనటువంటి ధర్మ నిరతుడైనటువంటి సత్య విక్రమ ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడైనటువంటి దశరథ మహారాజు క్షేమమే కదా. సకచ్చిత్ బ్రాహ్మణో విద్వాన్ ధర్మనిత్యో మహాద్యుతి, కచ్చిత్ దాశరథో రాజా కుశలి సత్యసంగర. విద్వాంసుడైనటువంటి దశరథ మహారాజు క్షేమంగానే ఉన్నాడు కదా. కచ్చిత్ అజ్ఞేషు అంటే రాముడు గబగబగబగబా అన్ని మాట్లాడేస్తున్నాడు, అన్ని అడుగుతున్నాడు. జ్ఞానవృద్ధులు, శీలవృద్ధులు, వయోవృద్ధులు, ధనదాదులు సంతోషపరుస్తూ వైద్యులను విద్వాంసులను అందరినీ ఆదరిస్తూ ఉన్నావు కదా, ఈయన రాజ్యభారం వహించి చేయవలసిన మాటలు కదా ఇవన్నీ. సో ఇటువంటి ప్రశ్నలన్నీ ఆయన రాముడు వేస్తూ ఉన్నాడు భరతుణ్ణి. విశ్వాసపాత్రుని దగ్గరుంచుకుంటున్నావా, రాజనీతి శాస్త్రంలో ఆరితేరిని వారిని దగ్గరుంచుతున్నావా, 1000 మంది మూర్ఖులు నీ దగ్గర లేకపోయినా ఒక పండితుడిని మాత్రం నువ్వు వదులుకోకూడదు, 1000 మంది మూర్ఖులను వదులుకున్నా పర్వాలేదు, సకాలంలో నిద్ర నుంచి లేస్తున్నావు కదా, రాజభోగ్యాలు దొరికినాయి కదా అని ఆలస్యం చేస్తున్నావా, నీ యొక్క రహస్య ఆలోచనల గురించి నీ ఒక్కడు మాత్రమే ఆలోచిస్తున్నావా, కొంతమందిని కనీసంగా దగ్గర పెట్టుకుని వారితో ఆలోచనలు చేస్తున్నావా, లేదా నీ ఒక్కడవే ఆలోచించుకుంటున్నావా, కాబట్టి నువ్వు చేపట్టిన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత సామంతరాజులకి చెప్తున్నావు కదా, ముందే చెప్పడం లేదు కదా, ఇటువంటివన్నీ కూడా భరతుడికి రాముడు సామధానాది ఉపాయాలన్నీ కూడా వాటిల్లో ఆరితేరినటువంటి రాజనీతి శాస్త్రజ్ఞులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా, అలాగే ధనవంతుడికి ఒక నీతి, ధనహీనుడికి ఒక నీతి చూపించకుండా రాజ్యపాలన చేస్తున్నావు కదా అని ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా భరతుడికి కోకొల్లలుగా ప్రశ్నలు వేస్తూ వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా విషయాలు చెప్పాలంటే మళ్ళీ మనకు దీనికోసం ఇంకో రోజు కావాలి. ఎలాగో రాజరికంలో లేని వాళ్లే కాబట్టి మీరందరూ రాజనీతి శాస్త్రం చదివితే వస్తుంది ఇది, కాబట్టి ఇవి నేను ఇవి స్కిప్ చేస్తాను. అక్కడి నుంచి అన్నా కచ్చి దర్ధేన నార్ధర్థం అర్థం ధర్మేణ వా పునః ఉభౌ వా ప్రీతిలోభేషు కామేన చ బాధసే, అంటే ఇది కొంచెం ముఖ్యమైనటువంటి శ్లోకం, అందుకని ఇది ఒకటి చెప్పుకుందాం. ధర్మార్థములు మనిషి జీవితంలో ఎప్పుడు కూడా క్లాష్ అవుతూ ఉంటాయట. ధర్మం సాధించవలసిన సమయంలో అర్థం కోసం చూడడం లేదు కదా, అంటే ధర్మ కార్యాలు చేసేటప్పుడు దీంట్లో నాకు డబ్బు మిగులుతుందా, అంటే దానం చేయదలుచుకుందాం, ఒక 10,000 ఒక 1,000 ఇవ్వదలుచుకుందాం, ఒక 1,000 రూపాయలు ఇవ్వదలుచుకున్నప్పుడు 900 ఇస్తే 100 రూపాయలు మిగులుతుంది కదా అనేటువంటి ఆలోచనలు చేయట్లేదు కదా అని అన్నట్ట రాముడు. అంటే ధర్మము చేయదలుచుకున్నప్పుడు ధర్మం చేయి, అర్థము చేయదలుచుకున్నప్పుడు అర్థ సంపాదన చేయి. ధర్మ కార్యాల సమయంలో అర్థార్థనకు పూనుకొని ధర్మలోపము రానివ్వడం లేదు కదా భరత, అలాగే అర్ధార్జన ఎప్పుడు చేయాలి అంటే అపరాహ్న కాలంలో చేయాలి, అప్పటి రోజుల్లో ఉన్న సామాజిక శాస్త్రాలు నీతులను బట్టి. అప్పుడు అపరాహ్నం అంటే మధ్యాహ్న కాలంలో అప్పుడు ధర్మ కార్యాల్లో మునిగి అర్ధార్జనకి భంగం కలిగించడం లేదు కదా,
కాబట్టి ఏ సమయంలో ఏది చెయ్యాలో ఆ సమయంలో అదే చేస్తున్నావా లేదా అని రాముల వారు ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత దశపంచ చతుర్వర్గాన్ సప్తవర్గంచ తత్వత అష్టవర్గం త్రివర్గంచ విద్యాప్తి స్త్రిష్ట రాఘవ. ఈ దశవర్గము, పంచవర్గము, చతుర్వర్గము, సప్తవర్గము, అష్టవర్గము, త్రివర్గము, ఇలాగే మూడు విద్యలు, బుద్ధి ద్వారా ఇంద్రియాలను జయించడం, అలాగే ఆరు గుణములు, దైవీ మానుష బాధలు, ఇట్లాంటివన్నీ కూడా ఆలోచన చేసి చేస్తున్నావా? ఇవి ఏమిటి ఈ దశ విద్యలు, దశవర్గలు, చతుర్వర్గలు, సప్తవర్గలు అనేటువంటివి మనం పై వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా కొద్దిగా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది కాబట్టి, రాజనీతి అయినప్పటికీ కూడా మానవ సంబంధాలకి దానికి ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఇవి మనం పై వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సర్గ మధ్యలో ఆపుతున్నాను. రామచంద్రమూర్తి నన్ను క్షమించుగాక. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మళ్ళీ మాకు సమావేశం ఉన్నది, అందువల్ల సమయానికి ఆపవలసి వస్తున్నందుకు క్షంతవ్యుడను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య ప్రతివీ సశాలిని. దేశోయం శుభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ. అదనా సదనా సంతు జీవన్ జరదశతం. ధర్మస్య ధర్మస్య జయోస్తు. ధర్మస్య అధర్మస్య నాశోస్తు. అధర్మస్య అధర్మస్య నాశోస్తు. ప్రాణినాం సద్భావనాస్తు. ప్రాణినాం స్వస్తి.